దీనికి ఎన్ని షేడ్స్ ఉన్నాయా? ప్రియా, ఏంటిదంతా? కనిపించట్లేదా? వడ్డిస్తున్నా. ఇదిగో ఈ బకెట్ తీసుకుని సాంబార్ పోయి. అమ్మా అన్నా, ఆ తెస్తున్నా. సాంబార్ పోయి పోయా. ఆ ఎందుకు కొట్టిస్తున్నానో తెలియట్లేదు. తింటున్న మీకన్నా తెలుసా? ప్రతి సంవత్సరం అమ్మాయి గారు అన్నదానం చేస్తారు. ఈ రోజు వాళ్ళ అమ్మగారి వర్ధంతి. నీకు నన్ను చూస్తుంటే విచిత్రంగా ఉంది కదా. మా అమ్మని నేను చాలా మిస్ అవుతుంటాను అభి. నేనెప్పుడు తినగా ఉండననుకుంటా. డెలివరీ టైంలో కూడా మా అమ్మ కడుపులో అడ్డం తిరిగాను. డాక్టర్లు నేను పుడితే అమ్మ చనిపోతుందని చెప్పారు. నాన్న నేను పుట్టకపోయినా పర్లేదు, అమ్మ బ్రతికుండాలనుకున్నారు. తనకి మా అమ్మ ఒప్పుకోలేదు. పుట్టగానే అందరూ ఏడుస్తారు కదా. నేను ఏడ్చాను, నాతో పాటు మా ఇంట్లో అందరూ ఏడ్చారు. నేను మా అమ్మతో మాట్లాడలేదు, కనీసం చెప్పలేదు. నేను అమ్మ బేబీని కాదు అబ్బే, అమ్మమ్మ బేబీని. అదే ధనరాజ్, ప్రతిసారి ఎవరినో బాధి మందడం ఏం బాగలేదురా. అవునురా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నేను చేశాను, నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్. నేను వెళ్ళిపోతాను, మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెసి, జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెసి, జెసి. అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. చేద్దాం. హాయ్. ఏమ్మాయి చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లికి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చావు. 5,000 ఇస్తా మీ మామతో మాట్లాడి, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తామయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపి. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/Gina-Sina గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరు ఏం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి, నేను డీల్ చేస్తా. అవసరం అయితే అని కాలు పట్టుకుంటా, లేకపోతే అని కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతావే కదా, లోపలికి వెళ్తా. కింద మీద పడని సరే ఆ నొప్పిస్తా. మాట్లాడలేవు, మాట్లాడు. మాట్లాడుకోవడా లేవు సుధాకర్. అవునా? నువ్వు లోపలికి రాదంటే ఎందుకు రా? I am back. Hey, pidu aata ipa. Hey, na cricket raadu. Hey Raja, cricket anedi aade odi vasthe chaalu. Aade enku avasaram ledhu. Nenu alantu odi kaadu. Nenu alantu danne. Nee kanna nappulu lera. Anni kavala naatho chustu avva. Nee family anthe kada. Ayyo Sudhakar. Nee valle. Ayyo neene babichane. Sudhakar. Sudhakar. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పడడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్, 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 సుధాకర్. మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి పేరు పెట్టుకోవడం ఎంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్ కిదో విజువల్. అది వదిలే,
నీకు విషయం చెప్పాలి, వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు వెళ్ళిపోదాం? పద, వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాళ్ళు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు, పద పద పద, లెట్స్ గో లెట్స్ గో. దీని ఒక లవర్ జాకెట్, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు, కిస్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయి. నేను ఏదో చేస్తాను, ఆగు. హలో, ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణే. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. అలా నుంచి ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమ్ ఆన్ అభి, కమ్ ఆన్. ఏంటి మీదకు వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరాట్లేదు. ఎవరిని చూస్తారే నా మాటను? అరే మెడ మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరున్నారు? నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. పెట్టుకున్నారు, అటు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకే తెలుసు. ఇంకా ఒక్కరోజే టైం ఉంది, వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా, కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంటా లవర్స్? వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎవరు మీరు? ఎవరు సంజోత లేదారా? నాకనే ఉడన సక్కగున్నాడా? నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నాకు రాలు చేయకు, కుక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండే నా పండ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగ తేలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పల్లేని బోరీలు బోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తున్నారంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ హస్బెండ్ వాళ్ళందరూ మా పరిగి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికి. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తల్ తెచ్చిన బిడ్డ, పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. నేను ఎవరనుకుంటున్నారు, శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మార్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడేనా మణికొండలో నీ రెండెక్కలు కబ్జ చేసింది. నీకోసమే చూస్తున్నా. ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళి అంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళి ఫెయిల్ అన్నా? మంచిగా కనిపెట్టి అవుతాం. హుషారున్నవురా, ఒక్కసారి కాదు రెండు సార్లు ఫెయిల్ అయినా. రెండు సార్లు? అసలా ఫస్ట్ టైం పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇచ్చిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా? రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంప గట్లైనా బాగుండే తమ్మి, గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా? నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. అన్నా
ఇద్దరు మంది లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా, ఉండాలన్నా. నేను నా పెళ్ళ రోజు తిట్టుకుంటాం, అంటే మా నడమా ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కుట్టుకుంటేనే వస్తువులు అవునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమీ, నీకు నా లెక్క పెళ్లిదే పెట్టడం లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంకా బో, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కళ్ళో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకు ఒక దేవత ప్రియ, జీవితాంతం నీ చేయొదలకుండా చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ప్రియ. మస్తు యాక్టింగ్ చేస్తున్నాడు, నమ్మకు. ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈనుంటావుగా లవ్ స్టోరీస్, లైలా మజ్ను, సలీమన్ ఆర్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డా, ఇంటికి చేరు. బండ సాటి ఎవరో గది రాస్తున్నట్టున్నదిరా, ఇంకా బారి. ఎక్కువ